శుభాకాంక్షలు. బుల్టన్ లో హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై గణంగా ప్రారంభమైన వసంత నవరాత్రుల ఉత్సవాలు. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకే శ్లాంకర్. నూజివీడు ఏరియా హాస్పిటల్ నందు ఉగాది సందర్భంగా నూజివీడు శాసన సభ్యులు మేక వెంకట ప్రతాప్ అప్పారావు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూజివీడు ఏరియా ఆసుపత్రికి సీఎం జగన్మోహన్ రెడ్డి 3 వాహనాలను కేటాయించాలని తెలిపారు. జగనన్న లక్ష్యం తల్లి బిడ్డల క్షేమమే అని పేర్కొన్నారు. ప్రసవించిన మహిళల సంరక్షణ కోసం వాహనాలను నూతనంగా ప్రారంభించి డెలివరీ అయిన మహిళలకు ఆనందంగా కుటుంబాలకు చేర్చడానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ జడ్పీ వైస్ చైర్మన్ కృష్ణంరాజు, నూజివీడు మండలం ఎంపీపీ ఆరేపల్లి శిరీషాలు, రాంబాబు, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ నరేంద్ర సింగ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దేవస్థానం నందు నిర్వహించనున్న వసంత నవరాత్రుల ఉత్సవంలో మొదటి రోజు అనగా నేడు ఆలయ స్థానాచార్యుడు మరియు వేదిక కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అమ్మవారికి మల్లెపూలతో ప్రత్యేక పుష్పార్చన ప్రధాన అర్చకులచే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు బ్రహ్మరంభ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలా అలర్ట్ ఇచ్చారంగా కుమారి.
మండలపాలెంలో ఉగాది సందర్భంగా కొత్తపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామివారి గుడికి భక్తులు తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. తెలుగువారికి ఈ రోజు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ ఉగాది పర్వదినాన చేపట్టిన పనులు అన్ని విజయం చేకూరుస్తాయని భక్తులు ప్రగాఢ విశ్వాసంతో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. పోలీసులు దగ్గర ఉండి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షిస్తున్నారు. దాతలు గుడి యాజమాన్యం వచ్చే భక్తులకు భోజనం మంచినీరు మజ్జిగ ఏర్పాట్లను చేశారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో గత 10 సంవత్సరాల నుంచి పేద ప్రజలకు వృద్ధులకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్న పేదల సంఘం పేదల కోసం అనే పేరుతో స్థాపించిన సంస్థ ద్వారా తెలుగు సంవత్సరాది ఉగాది పురస్కరించుకొని 50 మంది మహిళా వృద్ధులకు 5 కేజీల బియ్యం ఒక చీర చొప్పున 50 మందికి మహిళా వృద్ధులకు ఇవ్వడం జరిగింది. పేదల సంఘం పేదల కోసం సంస్థ ప్రెసిడెంట్ వర్షాల ప్రసాద్, సెక్రటరీ కంచర్ల ప్రకాష్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు చేతుల మీదుగా మహిళా వృద్ధులకు బియ్యం చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. ఏదో రకంగా ఉపయోగపడాలనే సంకల్పంతో ఈ యొక్క పేద సంఘం కార్యక్రమంలో మాకు భాగస్వామ్యం జరిపించిన చాలా సంతోషిస్తున్నాం. ఈ పేద సంఘం పేద కోసం అనే సంస్థ ఆధ్వర్యంలో పేద సంఘం పేద కోసం స్థాపించింది. ఈ సంస్థ 9 సంవత్సరాల నుంచి చేసిన పదవ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా ఆ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎన్నో మంచి విషయాలు కావాల్సిన ఆదుకునే రిక్షాలో ఇన్ని సప్లై చేసి అన్ని చేశారు. దీని ఆదర్శంగా చేసుకుని నేను కూడా ఏదో కార్యక్రమం చేయాలని చెప్పే తలంపు మాకు కలుగుతుందంటే అది పేద సంఘం తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో శ్రీ స్వామివారి దర్శనం లఘు దర్శనంగా ఏర్పాటు చేశారు. స్వామివారి సుప్రభాత సేవ అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతినిచ్చారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు తనిఖీల భరణి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం ప్రసాద వితరణ, మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సత్యనారాయణ రాజు, ఆలయ చైర్మన్ రమేష్ రాజు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. శుభకృత నామ నూతన తెలుగు సంవత్సరం సందర్భంగా అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమ్మన్న కుటుంబ సమేతంగా అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో నగేష్ శాసనసభ్యులను పూర్ణకుంభంతో ఆహ్వానించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వచనాలు పొందారు. ఈ కార్యక్రమంలో జానకి రామరాజు, మల్లా బుల్లిబాబు, జుజుల రమేష్, అల్లా నాగేశ్వరరావు, పలక రవి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఉగాది సందర్భంగా తిరుపతిలోని పోలవాని గుంటలోని శ్రీ సాయిబాబా ఆలయ మందిరంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉగాది సందర్భంగా బాబాకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులందరూ మాకు సహకరించి గురికి వచ్చి అందరూ తాను దర్శించుకొని ఆయన దర్శనానికి పాత్రలు అవుతారని కోరుతున్నాము. మేమందరం కష్టం శ్రమించి కష్టపడి అందరము ఈ గుడి నిర్మాణం చేపట్టినాము. దీనికి సహకారము అందరు ప్రజలందరూ సహకరించినారు మాకు. అందువల్ల యావనమంది ప్రజలకి మేము శిరస్సు వంచి పాదాలు నమస్కరిస్తున్నాము. కనుక ప్రజలందరూ వచ్చి ప్రత్యం ఇప్పుడు గుడికాడ ప్రతిరోజు నాలుగు హారతులు జరుగుతూ ఉన్నది. వచ్చి అందరూ హారతికి వచ్చి స్వామిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రలు అయిపోతూ ఉన్నారు. అదే మాకు చాలా ఆనందంగా ఉంది. అందువల్ల ఈ గొల్లవానగుంట పోదాం ప్రజలకందరికీ మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. సాయిబాబాకి నమస్కారం అని ప్రజలందరికీ నమస్కారం. అందరూ ప్రజలందరూ కలిసి కట్టుగా మేము గుడి నిర్మించినాము. తర్వాత నాలుగు వేళల పూజలు తర్వాత 6 గంటలకి సాయం మధ్యాహ్నం 12 గంటలకి సాయంకాలం 6 గంటలకి రాత్రి 8:30 గంటలకి తేజారతితో సహా అందరూ భక్తులు చేకూరి మమ్మల్ని విజయవంతం చేస్తున్నారు. కావున తామెల్లరూ ప్రజలందరూ మాకు చేకూర్చి చేరువయ్యి మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు. జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కేశలాట్కర్ ఆదేశించారు. శుక్రవారం తహసీల్దార్ ఎంపీడీఓలతో అభివృద్ధి పనులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి పనులు వేగవంతంగా కావాలని, ప్రతిపాదనలు ఇప్పటికీ పూర్తి కాకపోతే ప్రతిపాదనలు తయారు చేసి ఆన్లైన్ లో అప్రూవల్ తీసుకుని పనులు తక్షణమే ప్రారంభించాలని అన్నారు. అలానే ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ కు ఒక సెట్ ఉంటే సరిపోతుందని, ఒక సెంటు భూమి ఉంటే సరిపోతుందని సంబంధిత కార్యదర్శిని పిలిపించుకుని తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మీపతి, డిపిఓ రవికుమార్, అదనపు పిడి రోజారాణి తదితరులు పాల్గొన్నారు. కూడా ఈ సంవత్సరం మీ లేబర్ బడ్జెట్ ఏంటి అన్నది ఆల్రెడీ మీకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఈచ్ మండల్ నుంచి ఎంత లేబర్ బడ్జెట్ మీకు ఇచ్చాము, ఎన్ని పరిధిలాలు ఈ సంవత్సరం పూర్తి చేయాలి, దానికి ఎంత లేబర్ మీరు చేసుకోవాలనే విషయము గత 15 సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్ ఆఫీసర్లు అందరూ కూడా ఒకటే పని సంవత్సరంలో అత్యధిక టైం చేస్తున్న పని ఇది. బట్ కంటిన్యూస్గా ప్రతి సంవత్సరము కలెక్టర్స్ కానీ లేదా జాయింట్ కలెక్టర్స్ కానీ పీడీస్ కానీ ఎంత టైం అంటే ఇంక ఏ స్కీమ్కి కూడా ఇంత టైం స్పెండ్ చేయగలంత టైం స్పెండ్ చేస్తున్నామో 15 సంవత్సరాల నుంచి రొటీన్గా చేస్తున్నాము. అయినప్పటికీ ఇంకా కూడా చాలామంది ప్రోగ్రామ్ ఆఫీసర్కి ప్రోగ్రామ్ మీద అథారిటీ రాలేదు. ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం టెంపరరీ స్ట్రక్చర్ ఎనీవేస్ అవర్ ఎస్డబ్ల్యూబీసీ షీట్స్ ఆర్ నాట్ వెరీ బిగ్ బల్కి స్ట్రక్చర్స్, ఇట్స్ ఓన్లీ 4-5 పిల్లర్స్ అండ్ దాని మీద ఐరన్ రాడ్స్ పెట్టి వీఆర్ పుట్టింగ్ అప్ ద టిన్స్. సో దీస్ విల్ బి కాల్డ్ యాజ్ టెంపరరీ స్ట్రక్చర్స్. టుమారో ఇఫ్ ఎనీ అబ్జెక్షన్ ఇస్ దేర్ యాజ్ ఫార్ యాజ్ సిఆర్స్ అండ్ నార్మ్స్ ఇస్ కన్సర్న్ వీ కెన్ డిమాలిష్ ఇట్ ఆల్సో. సో డోంట్ వరీ, ఈ టెంపరరీ స్ట్రక్చర్స్ కట్టేసి యూ కంప్లీట్ ద ఎస్డబ్ల్యూబీసీ వర్క్. This will be called as temporary structures. CRZ norms problem lekunda temporary structures pettukochu. As and when required, we can remove them. Okay, sir. I'll do it. Thank you. Andariki namaskaram. బాపట్లలో జీబీసీ రహదారి విస్తరణలో భాగంగా పోలేరమ్మ తల్లి దేవస్థానం తొలగింపు బాపట్లకు శ్రేయస్కరం కాదని బాపట్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వేగసన నరేంద్ర వర్మ అన్నారు. శనివారం ఆయన ఒక ప్రకటన ద్వారా విషయాన్ని ప్రజలకు తెలిపారు. ప్రజల అభిప్రాయం పరిగణలోకి తీసుకుని పునరాలోచన
పరివర్తన చేయాలని ఆయన కోరారు. మన 6 నియోజకవర్గాలతో కూడిన బాపట్ల జిల్లాగా, బాపట్ల జిల్లాన బావపూరి జిల్లాన అనేది ఈరోజు సాయంత్రానికి తెలుస్తుందని తెలుస్తున్నది. పేరు ఏదైనా కూడా మేము బాపట్ల జిల్లాని స్వాగతిస్తున్నాం. కొత్త సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, కుటుంబం అంతా కూడా సిరి సంపదలతో ధన ధాన్య రాశులతో సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఇటువంటి మంచి రోజుల్లో మంచి విషయాలు మాట్లాడుతా కూడా కొన్ని విషయాలు ప్రస్తావించక తప్పట్ల. మన బాపట్లకి బావపూరి అని, బావపూరితో స్టార్ట్ అయ్యి బాపట్ల నామకరణంతో ఈరోజు ప్రజల నోళ్ళల్లో నానుతున్న మన ఊరు క్షీరబావ నారాయణ స్వామి ఆశీస్సులతో మనందరం అన్నదమ్ముల్లాగా కలిసిండే మన ఊరిలో మన రక్షించే గ్రామ దేవత కూడా పోలేరమ్మ రూపంలో మనకు రక్షకురాలుగా ఉన్నారు. మన బాపట్ల పుట్టినప్పటి నుంచి సుమారుగా 700 ఏళ్ళో అయిందో 800 ఏళ్ళో అయిందో తెలియదు, కానీ అప్పటి నుంచి కూడా జీబీసీ రోడ్లో పోలేరమ్మ గుడి మనందరికీ తెలుసు. డెవలప్మెంటు అనే పేరుతో ఆ గుడిని అక్కడి నుంచి తీసేసి వేరే చోటకి కదిలిస్తూ ఉండటం అనేది అది మనందరికీ మంచిది కాదు. దాన్ని మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈ విలేకరుల సమావేశం కూడా నేను పెడుతూ ఉన్నా. ఇప్పుడు వేరే గుళ్ళు తీసి పక్కనే పెట్టినా కూడా గ్రామ దేవత విషయానికి వచ్చేదలికి అది కరెక్ట్ కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి వెలిసిన తల్లిని కదిలించడం మంచిది కాదు. అది మన బాపట్లకు కానీ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కానీ మంచిది కాదు అని భక్తులు మనోభావాలు దెబ్బతింటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అది కదల్చకుండా రెండు వైపులా రోడ్డు వచ్చేటట్టుగా ఏదైనా స్పెషల్ డ్రైవ్ చేసి ఆ గుడి కదల్చకుండా గుడి మధ్యలో ఉండి ఒకవైపు ఒక రోడ్డు ఇంకోవైపు కూడా రోడ్డు డెవలప్ చేసి రెండు రోడ్లు ఇలా కలిపే విధంగా డెవలప్ చేయాలని తెలుగుదేశం పార్టీ నుంచి మేము కోరుతూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు రోడ్లు వెడల్పు పేరుతో కొన్ని నిర్ణయాలు ప్రజల మనోభావాలను లెక్క చేయకుండా ఆయన సొంతంగా తీసుకోవటం, చేసేటప్పుడు పని ఆ కమిటీని కానీ వాళ్ళని సంప్రదించకుండా సొంత నిర్ణయాలు తీసుకోవటం, కమిటీ వచ్చి అడిగినా కూడా అది కుదరదు అని ఖరాఖండిగా చెప్పటం, అది ఎంతవరకు సబబు అని మేము ఈ సందర్భంగా. శ్రీకాకుళం జిల్లా వైసీపీ కార్యాలయంలో శనివారం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షులు కిల్లి కృపారాణి, రామ్మోహన్ దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు తెన్నేటి సునీల్ శర్మ పంచాంగ శ్రవణం చేయగా శ్రద్ధగా ఆలకించారు. అనంతరం అందరికీ ఉగాది పచ్చడి అందించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, రాష్ట్రంలో విద్య వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని వివరించారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, సమర్థులైన వారికి మంత్రి పదవులు దక్కుతాయని తెలిపారు. ఈ ఉగాది అన్నింట శుభాలు పంచుతూ ప్రజలందరికీ మీతో ముఖ్యమంత్రి గారి ద్వారా అందరికీ మేలు జరిగే విధంగా, ముఖ్యమంత్రి గారి ఆకాంక్షలు నెరవేరే విధంగా యావత్ ప్రజలకు కూడా సుఖశాంతులతో మరి మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఇప్పటికే మీతో ముఖ్యమంత్రి అనేక మంచి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజల కోసం చేయడం జరుగుతోంది. విద్య, వైద్యం, వ్యవసాయం ప్రధాన అంశాలుగా ఇతర సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈవేళ అతను చేస్తున్నటువంటి అనేక బృహత్తర కార్యక్రమాలు ఉన్నాయి. పేద ప్రజలకు 31 లక్షల పట్టాలు ఇస్తున్నాం. ఇప్పటికే ఇచ్చాం, ఇంక నిర్నిర్మాణం కూడా ప్రారంభమవుతోంది. అలాగే ఎప్పుడో బ్రిటిషర్స్ టైంలో జరిగినటువంటి రీసర్వే ఇప్పుడు ప్రారంభించాం. మరి 23 చివరి సరికల్లా పూర్తి చేయాలన్నటువంటి నిర్ణయం మొన్ననే మీతో ముఖ్యమంత్రి గారు చేశారు. దీనికోసం 1,000 కోట్ల రూపాయలు ఇప్పటికే శాంక్షన్ చేశాం. మరి పట్టాల పంపిణీ కోసం 21,000 కోట్లు ఇప్పటికే భూమి ల్యాండ్ అక్విజిషన్ చేసి, ప్రభుత్వ భూమితో పాటు 31 లక్షల పట్టాలు ఇచ్చి, ఇది ఒక నిరంతర ప్రక్రియగా ఇంకా 90 రోజుల్లో ఎవరైనా ఇల్లు అందకపోతే వాళ్ళు కూడా అప్లై చేయాలని మీతో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయం మీకు గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా ఇది వ్యవసాయక రాష్ట్రం, వ్యవసాయక దీనికి అవసరమైన అన్ని అనుమతులు మరి ప్రభుత్వం దగ్గర నుంచి త్వరితగతిన మన నదుల సంధానం చేస్తూ మరి ప్రజలందరికీ, రైతు సోదరులందరికీ కూడా మేలు చేకూరి, రైతు కూలి ప్రయోజనం చేకూరే విధంగా
మరి అన్ని నదులకు అప్పట్లో కూడా త్వరితగతిన పనులు చేయించే కార్యక్రమం సంతల శ్రీకారం చుట్టింది చుట్టడం జరిగింది. ఇలాగ ఏ కార్యక్రమం తీసుకున్న విద్యా వైద్యం పట్ల కూడా అన్ని రకాల నిర్ణయం తల్లి బిడ్డ మరి కోసం మరి ఒక 500 వెహికల్స్ అన్నవి మరి ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు క్షేమంగా వెళ్ళి తీసుకెళ్ళి మన ఇంటికి అప్పజెప్పినంత వరకు కూడా మరి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వారి ఆరోగ్య పట్ల సంరక్షణ ఇచ్చే బాధ్యత కూడా తీసుకునే విధంగా ఈవేళ మన జిల్లాలో కూడా ఇప్పుడే గౌరవ పిత్తం కొంత గారి ఆధ్వర్యంలో ఇదంతా ప్రజానాయకులందరం వెళ్ళి కూడా కలిసి ప్రభుత్వ అవేక్షించి కూడా ఇలాగ ఎన్నెన్నో కార్యక్రమాలు ఇక చెప్పుకుంటూ పోతే సాయంకాలం వరకు తప్పుతాయి చేసినవి. రైతు భరోసా కానీ కౌలు రైతు కూడా రైతు భరోసా, అలాగే అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఇళ్ల పట్టాలు, ఇంకా ఒకటి ఒకటి కాదు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతిదిన చేయడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా భవిష్యత్తులో మరింత మేలు ఈ 2 సంవత్సరాల్లో కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాను. మరి ప్రభుత్వం ఇప్పటికే మన 13 జిల్లాలు 26 జిల్లాలుగా మరి వికేంద్రీకరణ చేసి సౌలభ్యం ప్రజల సౌలభ్యం కోసం మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే మంత్రివర్గాన్ని కూడా త్వరలోనే పునర్వ్యవస్థీకరణ చేసి మరి అనేక మంది సమర్థులు ఈ రాష్ట్రంలో అనేక మంది శాసనసభ్యులు ఉన్నారు, వాళ్ళని కూడా మంత్రివర్గంలో తీసుకుని ఈ విషయం ముందే ఆయన చెప్పారు ప్రీతమ నాయకులు. మరి ఆ ప్రకారంగా కొత్త వారికి అవకాశం ఇచ్చి పేదల కళ్ళల్లో ఆనందం చూడాలని దృఢమైన సంకల్పంతోనే సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ సామాజికవేత్త సూరా శ్రీనివాసరావు అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం పిఎన్ కాలనీలో గల తన నివాసం వద్ద సుమారు 500 మందికి నూతన వస్త్రాలు, కొంత ఆర్థిక సహాయాన్ని శ్రీనివాసరావు దంపతులు అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ భగవంతుడు తనకి ఇచ్చిన సంపాదనలు కొంత పేదలకు కేటాయించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. రానున్న రోజుల్లో భగవంతుని ఆశీస్సులతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతానని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులకు, పత్రికా రంగంలో ఉన్న నల్లి ధర్మారావుకు ఉగాది పురస్కారంని అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా కృష్ణా జిల్లా నాగవంశం కార్పొరేషన్ చైర్పర్సన్ నాగవాసు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు అప్పలనాయుడు, కాళశ్రీను, కనకర సూరిబాబు, రాంబాబు, సోమినాయుడు, శ్రీనివాసరావు, సూరిబాబు, గణేష్, ముని, రామారావు తదితరులు ఆయనను అభినందించారు. గాజు ఒక 65వ వార్డ్ బాంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ చైర్మన్ దొడ్డి రమణ, ధర్మకర్త, మంత్రి మంచుల ఆధ్వర్యంలో బాంబే కాలనీ నిర్వాసితులైన బ్లాక్ నంబర్ 15లో 24 కుటుంబాల ఆర్థిక సాయంతో అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజు ఒక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, 65వ వార్డ్ కార్పొరేటర్ బొట్టు నరసింహపాత్రుడు విచ్చేసి వారి చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమం జరిపించారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. మంజుల గారికి కార్యక్రమం ఇచ్చేసినటువంటి వార్డు కార్పొరేటర్కి, ఇప్పుడు చైర్మన్ అయినటువంటి 76వ వార్డు ఇన్ఛార్జ్ అంటే రమణ గారికి కమిటీ సభ్యులు, అదేవిధంగా విధంగా ఈరోజు ఉగాది పరంపరన ఈరోజు ఇక్కడ రావడం మొట్టమొదటిసారి ఆలయాన్ని ఆహ్వానించినందుకు కమిటీ మెంబర్స్కి అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఆ యొక్క వెంకటేశ్వర ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మంచి సంకల్పంతో ఈ యొక్క గుడిని ప్రారంభించడం, మరి గుడి ఇంకా పూర్తి కానప్పటికీ కూడా ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం పెట్టడం, మరి ఈరోజు 15 బ్లాక్ అయినటువంటి ఈ యొక్క కాలనీ ఏదైతే బాంబే కాలనీ ఉందో మరి వాళ్ళందరూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళు ధన సాయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన వాళ్ళ ప్రతి శనివారం కూడా మరి ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇంత కష్ట సమయంలో కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో ఇటువంటి కార్యక్రమాల్లో గుడి కట్టడం పెట్టి మరి ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం పెట్టడం అంటే ఇంకా కొంచెం ఈ ఏరియా అంతా కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా టైప్ది. ఇటువంటి ప్రాంతంలో కూడా ఇంత పెద్దగా భక్తులు అందరూ కూడా దేవుని మీద నమ్మకంతో
వాళ్ళకున్నది సహాయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికీ కూడా ఎవరైతే సహకరిస్తారో వాళ్ళందరికీ పేరుపైన నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఏదైతే శ్రీ శ్రీ వెంకటేశ్వరరావు కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో విచ్చిన్నదాన భాగంగా ఈరోజు ఉగాది సందర్భంగా అందరూ ఈ 15 బ్లాక్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మంజుల గారు అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు ఈ ఆలయ నిర్మాణంలో రోజులు ఆయన భగవన్ పాత్రలు శాసనసభ మహిళ గారు ఇప్పుడు ఇంకా జావండి గారు అలాగే మరొక సోదరులు అన్ని రకాలుగా మన సాధించి కార్యక్రమంలో అట్లీస్ట్ ఇక్కడ ఉన్నా లేకపోయినా సరే ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ ఫోన్ చేసుకుని రెస్పాండ్ అయ్యి మా కార్యక్రమం మూర్తి గారికి అలాగే ఉన్నటువంటి మండల పరిగా అలాగే ఈ మూడు దాని మొదలు కూడా ఈ మన పరిసర ప్రాంతాల్లో మీరు చూసేదారు రాజవాక జిల్లా పరిధిలో ఎక్కడ కూడా ఏ దేవాలయం కూడా గ్రానైట్ ఉన్న దారిపోతుంది ఎక్కడ చూడలేదు మనం. అది కూడా శిల్పి మనకి ఏదైతే అందులో మన యాదగిరి రోడ్ లక్ష్మీనారాయణ శివస్వామి ఆలయ నిర్మాత బాలభాస్కర్ గారి డిజైన్ ప్రకారంగా ఈ మన రాజవాకలో ఉన్నది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన వసంత నవరాత్రుల ఉత్సవాలు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకే శ్లాట్కర్. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. మళ్ళీ వీటిని కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.